గుడ్ మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మరలి వచ్చి ఊరకుండుడి నన్ను నమ్ముకొనుట వలన రక్షింపబడుదురు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక తప్పు చేశారు. ఆ తప్పు దేవుని దృష్టికి విరోధకరమైనటువంటి కార్యం వలన వారు చాలా నష్టపోతున్నారు, వారు శత్రువుల పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు. అయితే అందులో నుంచి మీరు రక్షింపబడాలి అంటే, మీరు చేసిన తప్పు వలన కలిగే శిక్షలో నుండి మీరు తప్పింపబడి రక్షింపబడాలంటే మూడు పనులు చేయమంటున్నాడు. మొట్టమొదటిది, మీరు ఏ తప్పుడు మార్గంలో వెళ్ళారో దాని నుండి ముందు బయటికి రండి. రెండవది, తప్పు చేశానని ఒప్పుకుని ప్రభు పాదాల యొద్ద మరలా ఆ తప్పు మార్గంలోకి వెళ్లకుండా ప్రభు పాదాల యొద్దకు వచ్చి మౌనముగా ఉండండి. మూడవది, నేను నిన్ను ప్రతి బాధ నుండి కష్టం నుండి అపాయం నుండి తప్పిస్తానని నా మీద నమ్మకము కలిగి ఉండండి. ఈ మూడు పనులు చేయమంటున్నాడు. ముందు తప్పుడు వెళ్ళిన రాంగ్ వేలోంచి వెనక్కి రా. రెండు, ఆయన ఏ దేవునికి విరోధకరమైన మార్గము కానీ దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడే మార్గము కానీ ఏదైనా ఉంటే అవన్నీ మానుకుని మౌనంగా ఉండు. మూడు, నేను నిన్ను రక్షించు దేవుడనని నమ్మిక ఉంచి నా మీద మాత్రమే విశ్వాసం ఉంచి నా వైపే చూడు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన తప్పేంటి, వారికి ఆపద వచ్చినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, శత్రువులతో శోధన వచ్చినప్పుడు వారి దేవుని తట్టు తిరగకుండా ఐగుప్తీల వైపు తిరిగారు. ఐగుప్తీలే సహాయం కోరుకుందాం అనుకున్నారు. యుద్ధానికి ఉపయోగపడేది ఈజిప్టియన్ హార్సెస్ చాలా బలంగా ఉంటాయి, ఐగుప్తి రథాలు గుర్రాలు మనకు ఉంటే మనం రక్షింపబడతామని అనుకున్నారు. వారి దేవుని మీద నమ్మకం తగ్గించుకుని లోకానుసారమైన వాటి మీద నమ్మకం పెట్టుకున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, దాని వలనే నా కోపము నా శిక్ష మీ మీదకి వచ్చింది అంటున్నాడు. ఒకవేళ మన జీవితంలో కూడా, ఒకవేళ మనకి డబ్బు పెరిగినా, మనకు సహాయం చేసే మనుషులు పెరిగినా, వారు ఉన్నారు కదా అని చెప్పి దేవుని మీద విశ్వాసం తగ్గిపోయి వారి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే మనుషులు ఎవరో చేయలేని అపాయానికి దేవుడు మనల్ని గురి చేస్తాడు. ఎంతోమంది మనుషులు ఉంటారు, రోగం వస్తే ఎవరు కూడా మనల్ని బాగు చేయలేరు. ఎంతో డబ్బుండి ఎంత పెద్ద డాక్టర్లన్నా తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉండొచ్చు. డాక్టర్ ఓన్లీ ట్రీట్స్ బట్ గాడ్ ఓన్లీ హీల్స్. వైద్యులు వైద్యం చేయగలరు కానీ స్వస్థపరచలేరు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, మనుషులు ఏ సహాయము చేయలేని పరిస్థితిలో నిన్ను పెట్టి నేనే నీకు దిక్కుగా చేసినప్పుడు నీవు బుద్ధి తెచ్చుకుని నా వైపు తిరిగే కన్నా ముందుగానే నా వైపు తిరుగు. నువ్వు చేస్తున్న తప్పుని నువ్వు రియలైజ్ అవ్వు, నువ్వు కన్ఫెస్ అవ్వు. కాబట్టి మన తప్పు ఎప్పుడు మనకు కనబడుతుంది, మన ఏకాంత ప్రార్థనలో కనబడుతుంది. మనకు కావలసినది ఏంటి, మన లోపం ఏంటంటే వెంటనే మనుషులు మనకు ఎవరు సహాయం చేసే మన సోర్సెస్ ఏమున్నాయన్నీ వెతికేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, టర్న్ టు మీ, నా వైపు తిరుగు, నా యుద్ధ మౌనంగా ఉండు, నా మీద మాత్రం విశ్వాసం ఉంచు, నా యుద్ధ ప్రార్థనలో గడిపి అప్పుడు నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేసేసి ఈ ప్రయత్నాన్ని ఫలింపజేయ ప్రభువు అని ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చేసి ఆయన నడిపింపు కొరకు ఎదురు చూచి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుని కృప మనకు తోడుంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఇస్తున్న వాక్య ప్రకారంగా, నేనేమన్నా రాంగ్ వేలో వెళ్ళిపోతున్నానేమో, నా మార్గాన్ని సరిచూచి నేను తెలుసుకుని నా తప్పుని సరిచూచుకుని నా తప్పుని సరిదిద్దుకునే నీ యొక్క ఆత్మీయ మేల్కొలుపు నాకు ఇవి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. ఒకవేళ తప్పు మార్గాలుంటే సరి చేసుకుందాం, ప్రభు వైపు తిరిగి ప్రభు యొక్క కృపలో సరైన మార్గంలో నడిచి రక్షింపబడి దీవింపబడదాం. యేసయ్య కృప మనకు తోడును గాక. ఆమెన్. ప్రార్థన. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఇశ్రాయేలు తప్పు మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు వారికి నువ్వు విరోధివై వారిని శిక్షకు అప్పగించి వారిని నువ్వు గద్దించావు. శిక్షించే ముందు నువ్వు గద్దింపు పంపించావు. ఇప్పుడైనా మీ మార్గాన్ని సరి చేసుకుని వెనక్కి రండి, నా యుద్ధ మౌనంగా ఉండండి, నా మీద నమ్మిక ఉంచి నేను చెప్పిన మార్గంలో నడవండి అన్నావు. అప్పుడే నువ్వు వారిని రక్షించావు. మాకు మనుషులు సహాయం చేసేవారు ఉండొచ్చు, అధికారులు మాకు సపోర్ట్ చేసేవారు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు,
అలాగని చెప్పి నీ మీద మా విశ్వాసము కొంచెమైనా తగ్గినా నీ కృపకు దూరమవుతామనే భయముతో భక్తితో ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నిత్యము మా కన్నులు నీ వైపు చూస్తూ నిత్యము ప్రార్థనతో నీ వైపు చూస్తూ నీ ఆత్మ నడిపింపు ప్రకారంగా మేము నడిచి నీ గొప్ప కృప నీ విజయము నీ శాంతి సమాధానం పొందుకొని నిత్యము నిన్నే మహిమపరిచే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మమ్మను మా వ్యక్తిగత జీవితాలని మా కుటుంబాన్ని మా సమస్త చేతి పనులను నీ దయాగల పరిశుద్ధ పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అని యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనపై దిగి వచ్చి మనల్ని సరియైన మార్గములను నడిపించి మన తప్పు మార్గాలను సరిదిద్ది మనల్ని దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. యేసే మనకు తోడునుగాక. ఆమెన్.